కృష్ణ మోహన్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి, ఇంత ముందు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనకి పొంతన ఏమైనా కనపడుతోందా, ఏంటి ఏమైనా రీజన్ ఉందా దీంట్లో? అంటే ఇప్పుడు వినయ్ కుమార్ గారు దానికి నేను చిన్న సవరణ, 1993లో మండల్ కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం జాతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లు వేయాలని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. దాని తర్వాత యాక్ట్ 27 ఆఫ్ 1993 ప్రకారం జాతీయ స్థాయిలో కమిషను, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో యాక్ట్ 20 ఆఫ్ 1993 ప్రకారం రాష్ట్ర స్థాయిలో కమిషను, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా కమిషన్లు ఏర్పడ్డాయి. అయితే ఆనాడు ఉన్నటువంటి కమిషన్స్ కేవలము అవి స్టాట్యుటరీ బాడీస్ గానే ఉన్నాయి. చాలా కాలంగా వెనుకబడిన వర్గాలు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉండాలి, ఎస్సీ కమిషన్ కి, ఎస్టీ కమిషన్స్ కి, ఉమెన్ కమిషన్ కి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి ఏ విధంగానైతే రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు హక్కులు ఉన్నాయో అలాంటి బీసీ కమిషన్లు కూడా సంక్రమింపజేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఉద్యమంలో కీలక భూమిక వహించినటువంటి అనేక మంది నాయకులతో నేను కూడా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. ప్రధానమంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేశాం. అనేక విజ్ఞప్తుల ధరిమిళ 102వ ఆర్థిక రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధ హక్కులు ఉన్నాయో దాని ప్రకారం 338 అంటే ఎస్సీ కమిషన్, 338A అంటే ఎస్సీ కమిషన్, ఆ విధంగానే 338B ద్వారా భారతదేశంలో మొదటిసారి రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎస్సీ కమిషన్ కు, ఎస్టీ కమిషన్ కు ఏ విధమైనటువంటి పబ్లిక్ గ్రివెన్సెస్ తీసుకొని మిగతా అన్ని విషయాలలో సమన్వయం చేసి చర్చ చే అధికారాలు ఉన్నాయో అవి జాతీయ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ కూడా. అయితే కృష్ణమోహన్ గారు, నా పాయింట్ ఏంటంటే దయచేసి ఈ కమిషన్లకు అధికారాలు ఉన్నాయా లేవా, ఈ కమిషన్లకు కార్లు ఇస్తారా, ఆఫీసులు ఇస్తారా, లేకపోతే ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవి మెటీరియల్, ఐ డోంట్ వాంట్ టు, అదే పెద్ద ఇష్యూ కానే కాదు అసలు. ఇక్కడ నా పాయింట్ పాయింట్ ఏంటంటే అదే పాయింట్ వస్తున్నా నేను, ఎందుకంటే ఇప్పుడు కొంత వివరణ కూడా తెలియాలి. ఇవాళ ఓబీసీ జాబితా అనేటువంటిది, రాష్ట్రాల జాబితాలు అనేటువంటివి, ఓబీసీ అంటే సెంట్రల్ జాబితా, స్టేట్ జాబితాలు అని బీసీ జాబితాలు అంటారు. అవును. అయితే ఇవాళ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్లు జాతీయ స్థాయిలో ఏ విధంగానైతే ఉన్నాయో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆ యాక్ట్ ని ఇక్కడ ఈ మన బీసీ కమిషన్ కూడా ఇంప్లై చేయడం ద్వారా అదొక పొరపాటు జరిగింది. ఎందుకంటే జాతి ఇప్పుడు ఎస్సీలకు ఎట్లుంటుందంటే జాతీయ స్థాయిలైనా రాష్ట్ర స్థాయిలైనా కేంద్రంలోనే దాని నిర్ణయం జరుగుతుంది. కేంద్ర బీసీ ఎస్సీ కమిషన్లు విచారణ జరపడము, తర్వాత దాన్ని రాష్ట్రపతి గారికి సబ్మిట్ చేయడము, ఉభయ సభల్లో ఆమోదం పొందడం, తర్వాత చట్టం కావడం, తర్వాత లిస్ట్ లో పెట్టడం అన్నట్టు. అయితే బీసీలకు అట్లా ఉండదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సర్వాధికారులు ఉంటాయి. రాష్ట్ర బీసీ జాబితాను రాష్ట్రం తయారు చేస్తుంది, కేంద్ర ఓబీసీ జాబితాను కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంటే నేషనల్ బీసీ కమిషన్ ప్రకారం తయారు చేస్తారనమాట. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి యాక్ట్ లో జరిగినటువంటి చిన్న పొరపాటు కారణంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కులాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని రాష్ట్రాల యొక్క అధికారాలను కేంద్రం ఎట్లా తీసుకుంటది, అది పొరపాటు కదా. అది 102 అమెండ్మెంట్ యాక్ట్ లో ఏదైతే మీరు చెప్పినారో దానిలో పొరపాటు జరిగింది, అది సవరించండి. రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్ర అధికారం కేంద్రంకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది నాకు తెలిసి పొరపాటు మాత్రమే, దాని వల్ల మేము సవరిస్తాం. అందుకని రాష్ట్ర జాబితాలు మీరు రాష్ట్రాలు తయారు చేసుకోండి, అది ఆ చట్టంలో చిన్న పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటును సవరిస్తామనేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వస్తుంటది. అంతేగాని ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు, ఓకే మీరు అన్నట్టు కానీ అనుకుందాం, గతంలో జరిగింది పొరపాటు మాత్రమే, దాన్ని మేము సవరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అంటున్నది అని మీరు అంటున్నారు కదా. సో ఒక బీసీ కమిషన్ మాజీ సభ్యుడిగా మీరు దీన్ని స్వాగతిస్తున్నారా? స్వాగతించడం అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలను రాష్ట్ర బీసీ కమిషన్ అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కులాలను కూడా కేంద్రం ఎట్లా తీసుకుంటుంది? ఇందులో కృష్ణమోహన్ గారు, ఇందులో బ్రహ్మ పదార్థం ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేస్తుంది, ఆ కమిషన్ స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే జాబితాలో చేర్చాలో వద్ద నిర్ణయం తీసుకుని చేర్చేది ఉంటే చేర్చేస్తుంది. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది అదే కదా. సో దీన్ని మీరు స్వాగతిస్తున్నారా అని అడుగుతున్నా నేను. తప్పనిసరి స్వాగతిస్తున్నారు.